మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా సాయంత్రానికి తుది ఫలితం వెల్లడి కానుంది ఇక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు పోరుసాగనుండగా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రం కాంగ్రెస్ బీజేపీలు చిన్న పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయా రాష్ట్రాల ఎన్నికల ముఖ్యాధికారులు తెలిపారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయని వాటికంటే ఓటరు ఇచ్చిన తీర్పే కీలకమని మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో లో బీజేపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రకటించారు మధ్యప్రదేశ్లో బీజేపీ రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడుతున్నాయి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ విజయంపై స్పష్టత లేదు మధ్యప్రదేశ్లో మొత్తం రెండు వందల ముప్పై అసెంబ్లీ స్థానాలకు ఈసారి రికార్డు స్థాయిలో డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓటింగ్ నమోదైంది ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ ధీమా వ్యక్తం చేశారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విశ్వసించడం లేదన్నారు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొన్నది మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల కాగా నూట తొంభై తొమ్మిది స్థానాలకు నవంబర్ ఇరవై ఐదున పోలింగ్ జరిగింది ఇక్కడ రెండు పార్టీలకు చెందిన రెబల్స్ దాదాపు నలభై మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు ఈ స్థానాల్లో ఆయా పార్టీల ఫలితాలు ఖచ్చితంగా తారుమారవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రధాని మోదీ పాపులారిటీ నమ్ముకున్న బీజేపీకి ఈసారి ఛత్తీస్గఢ్లో నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తున్నది సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు స్వల్ప మెజారిటీ దక్కుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి బీఎస్పీ జనతా కాంగ్రెస్ జిజిపి ఎన్ఆర్పి వామపక్షాలు పొందే ఓట్లు ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది అరవై ఎనిమిది బీజేపీ పదిహేను స్థానాలు గెలుచుకున్నాయి కాంగ్రెస్ అవినీతి పాలన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఎన్నికల్లో చర్చనీయాంశమయ్యాయి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం విపక్ష ఇండియా కూటమిపై పెద్ద ఎత్తున ఉండబోతున్నది కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ గెలుపు విపక్ష కూటమిలో అనూహ్య మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో సీట్ల సర్దుబాటు పేరుతో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు టిఎంసీ ఆప్ సమాజ్వాదీ పార్టీలను షాక్ కు గురిచేసింది చివరి నిమిషం వరకు తమను వేచి చూసేలా చేసి చివరికి తమను దెబ్బతీసిందని కాంగ్రెస్ తీరుపై సమాజ్వాదీ ఆప్ నేతలు మండిపడ్డారు